కవిత విచారణ వ్యవహారం కారు పార్టీలో కల్లోలం రేపుతోంది పార్టీ అధినేత సీఎం కేసీఆర్ సహా అందరూ ఢిల్లీలోని ఈడీ కార్యాలయం వైపు చూస్తున్నారు ఈడీ అధికారుల విచారణను ఎదుర్కొంటున్న కవితను అరెస్టు చేస్తారా లేదా అన్న ఉత్కంఠతో వారు చేస్తున్నారు అంతేకాదు ఒకవేళ అరెస్టు చేస్తే చేపట్టవలసిన తదుపరి కార్యాచరణను కూడా దాదాపుగా ఖరారు చేసుకున్నారు సీఎం కేసీఆర్ వైపు నుంచి సిగ్నల్ రావడమే ఆలస్యం ఇటు తెలంగాణ నుంచి అటు ఢిల్లీ వరకు నిరసనలు నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు ఇప్పటికే కవిత ఈడీ విచారణకు సంబంధించిన పరిణామాలను హైదరాబాద్లోని ప్రగతి భవన్ నుంచి కేసీఆర్ పర్యవేక్షిస్తున్నారు పార్టీ నేతలకు ఫోన్ చేసి ఢిల్లీలోని పరిణామాలపై ఆరా తీస్తున్నారు కవిత ఈడీ విచారణ అరెస్టు జరిగితే ఏం చేయాలనే దానిపై ప్రగతి భవన్లో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు అలాగే మరికొంతమంది మంత్రులు ఎమ్మెల్యేలను కేసీఆర్ ఢిల్లీకి పంపించారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మరికొంతమంది మంత్రులు ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళుతున్నారు కవిత అరెస్టు జరిగితే ఏం చేయాలనే దానిపై ఇప్పటికే కేసీఆర్ ఓ నిర్ణయానికి వచ్చారు ఢిల్లీలో పెద్ద ఎత్తున నిరసనలు చేయాలని నిర్ణయించారు అలాగే మంత్రులు ఎమ్మెల్యేలు ఈడీ ఆఫీస్ ఎదుట బైఠాయించారు ఆప్ మద్దతుతో ఢిల్లీలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించేలా ప్లాన్ చేశారు దీనికి సంబంధించి ఆప్ నేతలతో బీఆర్ఎస్ నాయకులు చర్చలు జరుపుతున్నారు కవిత విచారణ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా హైదరాబాద్లోని ఈడీ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు కవిత విచారణ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగే అవకాశం ఉందనే సమాచారంతో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు అందులో భాగంగా హైదరాబాద్లోని ఈడీ ఆఫీస్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు ఢిల్లీలో కవిత ఈడీ విచారణ కొనసాగింది వివిధ అంశాలపై ఆమెను ఈడీ అధికారులు ప్రశ్నించారు జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలో నలుగురు సభ్యులు బృందం కవితను ప్రశ్నించింది ఈ బృందంలో మహిళా అధికారి కూడా ఉన్నారు రామచంద్ర పిల్లై బుచ్చిబాబులతో కలిసి కవితను ఈడీ విచారించినట్టు తెలుస్తోంది మరిన్ని అప్డేట్స్ కోసం మా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి